జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా రెచ్చిపోయిన వైసీపీ సోషల్ మీడియా మూకలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రస్తుతం గుంటూరులో పరిస్థితి ఎలా ఉంది ఏంటి అన్నది మా ప్రతినిధి సాంశివరావు అందిస్తారు. సాంశివరావు రామని కోటమి ప్రభుత్వంలోనే పార్టీ ప్రభుత్వ పెద్దలైన సీఎం డిప్యూటీ సీఎం హోంమంత్రి నారా లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యులపై అసభ్య పదజాలంతో మార్పింగ్ ఫోటోలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు అదేవిధంగా వైసీపీ నేతలపై కూడా పోలీసులు ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలను ఆ రోజు ఆయన ఆగ్రహించిన తర్వాత కూడా పోలీస్ శాఖలకు వచ్చి కొంచెం కదలిక వచ్చినట్టుగా తెలుస్తుంది. గత 4 నెలల నుంచి ఆ పోలీసులు ఎన్ని విధాలుగా ప్రభుత్వ పెద్దలపై పోస్టులు పెట్టినా అసభ్యకరంగా మాట్లాడినా పట్టించుకుని పోలీసులు పవన్ కళ్యాణ్ ప్రసంగం తర్వాత కొంత కదలిక వచ్చినట్టు కూడా తెలుసుకోవచ్చు. గుంటూరు జిల్లాలో ఇప్పటికే సోషల్ మీడియా కేసులో పలువురిపై కేసులు నమోదు చేసి అరెస్టులు కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరుకు చెందిన ఓసీపీ యువజన విభాగం నేతగా ఉన్న కల్లం హరికృష్ణారెడ్డిని కూడా ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించడం జరిగింది. మరోవైపు చిలకలూరుపేటకు చెందిన సుధారాణి అనే ఒక వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను కూడా అరెస్ట్ చేసి ఆమెను రిమాండ్ కు పంపించడం జరిగింది. ఇక మంగళగిరికి చెందిన అశోక్ రెడ్డి అనే ఒక వ్యక్తిని కూడా నిన్న నిజామాబాద్ లో అతన్ని పట్టుకొని అరెస్ట్ చేసి అతన్ని రిమాండ్ కు పంపించారు. ఇక ఇదే గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ గా ఉన్న కల్లం వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి సోషల్ మీడియా కన్వీనర్ ను కూడా అరెస్ట్ చేసి అతను కూడా రిమాండ్ కు పంపించారు. మొత్తంగా ఇప్పటికీ పలువురిని ఎవరైతే వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారో యాక్టివ్ గా ఉండి ప్రభుత్వ పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోటోలను మార్పింగ్ చేసి అసభ్యకరంగా పోస్టులు పెట్టే వారిని ఏమాత్రం క్షమించకుండా వారిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడంతో మిగతా వారిలో కొంత ఉధృతి సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు ఉధృతి కొంత తగ్గినట్లుగా భావించు. గత వారం 10 రోజుల నుంచి సోషల్ మీడియాలో పోస్టులు కొంత తగ్గినట్లుగానే మనం ప్రస్తుతం అయితే చూస్తున్న ట్రెండ్ ను బట్టి తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో మరింత మందిని కూడా ఈ సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వాళ్ళు గుర్తించి వారిని అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.